అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో కృష్ణాపురం 1వ రోడ్డులోని ఓ ఇంటిలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన 33,000 రూపాయల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యంతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను సైతం సీజ్ చేశారు. తమకు అందిన సమాచారం మేరకు కృష్ణాపురం 1వ రోడ్డులో కర్ణాటక మద్యాన్ని అమ్ముతున్న వారిపై నిఘా ఉంచి ఏకకాలంలో దాడులు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా తాడిపత్రి సిఐ తేజమూర్తి మాట్లాడుతూ ఎవరైనా తాడిపత్రి పట్టణంలోనికి అక్రమంగా మద్యాన్ని తెచ్చి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు ఉదయం మా డిఎస్పీ గారికి వచ్చిన సమాచారం మేరకు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో నేను మరియు మా ఎస్ఐ కాజా హుసేన్ అండ్ ప్రదీప్ కుమార్ పుట్లూరు రోడ్లోని కృష్ణాపురం ఫస్ట్ రోడ్లో ఒక ఇంటి దగ్గర రైడ్ చేయడం జరిగింది. అక్కడ అతని దగ్గర అక్కడ ఇద్దరు వ్యక్తులు వెన్నపూసపల్లి దాదా కలందర్ తర్వాత నడిమింటి రామాంజనేయులు అని ఇద్దరు వ్యక్తులను అక్కడ పట్టుకొని వారి వద్ద ఉన్నటువంటి దాదాపు 52 ఫుల్ బాటిల్స్ 3 హాఫ్ బాటిల్స్ 3 క్వార్టర్ బాటిల్స్ను స్వాధీనం చేసుకొని దీని వెనుక ఎవరున్నారు ఏంటి అనేది సమగ్రంగా విచారించి మొత్తం ముగ్గురు నిందితులు ఉన్నారు. ముగ్గురులో ఒక అతను లేడు ఇక్కడ. మిగిలిన ఇద్దరిని కూడా ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. మిగిలిన వ్యక్తిని కూడా త్వరలోనే పట్టుకుంటాము. ఖచ్చితంగా కర్ణాటక నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ లేక మరే ఇతర రాష్ట్రాల నుంచి అయినా సరే మద్యమం తెచ్చి తాటిపత్రులు అమ్మితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఈ విధంగా సందర్భంగా అందరికీ తెలియజేయడం ఏమంటే దయచేసి పక్క రాష్ట్రాల మద్యమం తెచ్చి తాటిపత్రులు అమ్మొద్దండి అని చెప్పి విన్నవిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.